क्यों एनडीए सरकार ने ही पहली बार हमारे फिशरमैन की भी चिंता की है। हमने फिशरीज सेक्टर के लिए अलग मंत्रालय शुरू किया, हमने फिशरमैन को किसान क्रेडिट कार्ड की सुविधा दी। बीजेपी ने अपने संकल्प पत्र में गारंटी दी है कि फिशरीज सेक्टर से जुड़े भाई बहनों के लिए बीमा कवरेज बढ़ाया जाएगा। हम फिशरीज से जुड़े प्रोडक्शन और प्रोसेसिंग क्लस्टर भी बनाएंगे। हम फिशरमैन की आय बढ़ाने के लिए ऑर्गेनिक सी वीड की खेती को भी बढ़ावा देंगे। మిత్రులారా, ఎన్డీఏ ప్రభుత్వం తొలిసారిగా మత్స్యకారుల కోసం ఆలోచించింది. మేము మత్స్యకార రంగాని కోసం ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖని ప్రారంభించాం. మేము మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని కల్పించాం. మత్స్యకార రంగంలో అనుబంధం ఉన్న మత్స్యకార సోదరి సోదరుమణులకు బీమా పరిధిని పెంచాం. బీజేపీ మేనిఫెస్టోలో మోడీ గ్యారంటీలో హామీ ఇచ్చాం. మేము మత్స్యకార రంగానికి అనుబంధం ఉన్న ఉత్పత్తి మరియు ప్రాసెసింగ్ క్లస్టర్ను సృష్టిస్తున్నాం. మేము మత్స్యకారుల ఆదాయం పెంచేందుకు సేంద్రీయ సీవీడ్ సాగును కూడా ప్రోత్సహిస్తున్నాం. సాథియో, ఆజ్ ఆంధ్రప్రదేశ్ కే లోగ్ కహ రహే హై కాంగ్రెస్ గయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయి, లేకిన్ ఫాయిదా కుచ్ నహీ హువా. కాంగ్రెస్ హో యా వైఎస్ఆర్ కాంగ్రెస్, దోనో కీ ఏక్ హీ పహచాన్ హై. ఇన్కీ పహచాన్ హై బేలగామ్ భ్రష్టాచార్, ఇన్కీ పహచాన్ హై మాఫియా రాజ్. బగల్ మే హీ కర్ణాటక మే కాంగ్రెస్ కో కుర్సీ మిలీ హై. वहां टैंकर माफिया, लैंड माफिया सरकार चला रहे हैं। यहां आंध्र प्रदेश में भी सैंड माफिया, लैंड माफिया और शराब माफिया का राज चल रहा है। आपको इस लूट से आंध्र प्रदेश को मुक्त कराने के लिए एनडीए की सरकार चुननी है। మిత్రులారా, ఈరోజు ఏపీ ప్రజలు అంటున్నారు కాంగ్రెస్ పోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది, అయినా ఏమీ ప్రయోజనం లేదని. కాంగ్రెస్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా ఇద్దరికీ ఒకటే గుర్తింపు, వాళ్ల గుర్తింపు హద్దులు లేని అవినీతి, వాళ్ల గుర్తింపు మాఫియా రాజ్యం. మన పక్క ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ సీటేసి కూర్చుంది. అక్కడ ట్యాంకర్ మాఫియా, భూ మాఫియాతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇక్కడ ఏపీలో కూడా ఇసుక మాఫియా, భూ మాఫియా, మద్యం మాఫియాతో రాజ్యం నడుపుతున్నారు. ఈ దోపిడీ నుంచి ఆంధ్రప్రదేశ్ ని విముక్తి చేసేందుకు మీరు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. సాథియో, కాంగ్రెస్ ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ దోనోనే तुष्टीकरण की राजनीति से आंध्र प्रदेश की संस्कृति को बहुत नुकसान पहुंचाया है। कांग्रेस ने तो अयोध्या में राम मंदिर का खुला बहिष्कार किया था। आज आंध्र प्रदेश में मंदिरों को नुकसान पहुंचाया जा रहा है। मैं आपको विश्वास दिलाता हूं, एनडीए सरकार आएगी और आंध्र प्रदेश की संस्कृति पर हो रहे हमलों पर भी लगाम लगाएगी। మిత్రులారా, కాంగ్రెస్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు కూడా సంతుష్టీకరణ రాజకీయాల కారణంగా ఆంధ్రప్రదేశ్ సంస్కృతిపై పెద్ద ఎత్తున నష్టం చేకూరుతుంది. కాంగ్రెస్ అయోధ్యలో రామమందిర ఆహ్వానాన్ని బహిరంగంగా తిరస్కరించింది.
ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. మీకు నేను విశ్వాసాన్ని కలిగిస్తున్నాను, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, ఆంధ్రప్రదేశ్ సంస్కృతిపై జరుగుతున్న దాడులు పూర్తి స్థాయిలో ఆపుతామని హామీ ఇస్తున్నాను.